दोस्त मेरा दोस्त नुवे ना प्राणम वास्तवम रा दोस्त तू ही मेरी जान नी कुर्सी नी का पाड़े बाध्यत ना कुंदिले ఐదేళ్ళు కుసబెట్టే జిమ్మెదారి నాదిలే దోస్తు మేరా దోస్త్ నువ్వే నా ప్రాణం వాస్తవం రా దోస్త్ తూహీ మేరీ జాన్. చీకటితో వెలుగు చెప్పిందట నీకు నేనున్నా అని, ఓటమితోటి గెలుపు చెప్పిందట నీకు నేనున్నా కదా నీకేం కాదని. ఒక సినిమాలా ఈ పాట మస్తు మందికి దైన్యం నింపింది. అయితే సేమ్ టు సేమ్ గీ పాట లెక్కనే సీఎం రేవంత్ సార్ కూడా ధైర్యం చెప్పేటందుకు ఒక మనిషి ఉన్నాడులా. ఆయన ఎవలో కాదు, మన బండి సంజయ్ అన్న. ఇగో చూడుర్రి ఏమన్నాడో. ఇలా కాంగ్రెస్ పరవాలు చాలా మంది చూస్తున్నారు. ఇవాళ ఈ హైదరాబాద్ వల్ల రేవంత్ రెడ్డి దింపాలని చూస్తున్నట్టు. హైదరాబాద్ మూసినది వల్ల గ్రూప్ అన్న ఉద్యోగాల వల్ల రేవంత్ రెడ్డి గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి కొంతమంది మంత్రులు చూస్తున్నారు. అది రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. గోతి గారు నక్కలేక చూస్తున్నారు కొంతమంది మంత్రులు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు చూస్తున్నారు. స్టార్ట్ అయింది ఆల్రెడీ. హైదరాబాద్ నడవాలే, మూసేది ఇంకా నడవాలే, గ్రూప్ వన్ ఇంకా ఇష్యూ పెద్దగా కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నారు కొంతమంది. ఇప్పుడు వాస్తవం ఇది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి ఆలోచన ముందు పోవాలని చెప్పి సలహా ఇస్తున్నాను. ఇన్నారు కదా, హైదరాబాద్ పేరు చెప్పి మూసి పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీలోనే మస్తు మంది మంత్రులు రేవంత్ సార్ను సీఎం కుర్చీలోకి వెళ్లి దింపుదామని చూస్తున్నారట. ఎట్లెట్లా దింపుతారో చూస్తా. ఎంత మంచోడయ్యా రేవంత్ రెడ్డి, ఐదేళ్లు ఆయనగా కుర్చీలోనే కూర్చోవాలి అని ఎంత ప్రేమలు ఒలకబోస్తున్నాడో చూడుర్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు. చాలా మంది పువ్వు పార్టీకి రేవంత్ సార్కు లోబడ లోబడ దోస్తానుందంటే ఏమో అనుకున్నారు. కానీ బండన్న మాటలు వింటుంటే నిజమే కావచ్చునుల్లా అనే డౌట్ వస్తున్నది. నిజంగా మీరు సుతం ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయర్రి. రేవంత్ సారేమో షేయ్ పార్టీ, బండి సారేమో పువ్వు పార్టీ. ఏ లెక్కలా చూసుకున్నా అటు కేంద్రంలా ఇటు రాష్ట్రంలా రెండు పార్టీలు నువ్వా అంటే నువ్వా అన్నట్టు కొట్లాడుతుంటాయి. ఓట్లల్లా కావచ్చు, రాజకీయంలో కావచ్చు, కానీ తెలంగాణలో చూస్తే ఈ కథ అంతా ఉల్టా పల్టా ఉన్నది. పువ్వు పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా చేసి ఇప్పుడు కేంద్రంలో మంత్రి పదవిలో ఉండి ఒక షేయ్ పార్టీ ముఖ్యమంత్రి హరిసుతం రేవంత్ సారే ఐదేండ్లుగా కుర్చీలో కూసావాలని కోరుకున్నాడంటే బండన్నకు రేవంత్ సార్కు ఎంత దోస్తానున్నదో, లోపల లోపల ఎంత ప్రేమలున్నాయో అర్థం చేసుకోవచ్చును. ఒక దిక్కు ఇట్లా ప్రేమలు ఒలకబోసుకుంటేనే ఇంకో దిక్కు గ్రూప్ పరీక్షలు రాస్తున్న వాళ్లకు మద్దతు తెలిపింది. మీకోసం నేనొస్తా పారి, ప్రభుత్వాన్ని నిలదిద్దామని మాటిచ్చి ఇచ్చిన మాట మీద అశోక్ నగర్ కి వచ్చిండు. అందరినీ తీసుకుపోయి సెక్రటేరియట్ దిక్కు తోలుకపోయిండు. అరే ఒక దిక్కేమో మా రేవంతుడే ఐదేళ్లు కుర్చీలో కూసావాలి అంటాడు, ఇంకో దిక్కేమో ప్రభుత్వాన్ని నిలదిద్దాం అంటున్నాడు ఏందబ్బా అని గలిబిలి కాకుర్రి. గ్రూప్స్ పరీక్షలు రాసేటోళ్లు నిన్న కారు పాటలకు అడిగిపోయి మద్దతు తెలపమని అడిగిరు కదా, పేరంతా వాళ్లకు రాగల్లా అని ముందు ముందే పోయి అశోక్ నగర్ లో తేలిండు బండి సార్ అనుకుంటున్నారు జనాలు. ఏదేమైనా రాష్ట్రంలో సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ సారు కుర్చీకి ఏం కాకుండా పూపాటోళ్లు మస్తు కాపాడుకుంటున్నారబ్బా.